నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వ విప్ బల్కా సుమన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్న వివేక వెంకటస్వామి దమ్ముంటే చెన్నూరు అభివృద్ధిలో సుమన్ అన్నతో పోటీ పడి చూడాలని లేదా అభివృద్ధి మీద చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా భీమవరం మండల నేతలు ప్రశ్నించారు గతంలో నువ్వు నీ కుటుంబం ఈ నియోజకవర్గానికి చేసిన పనులు ఏమిటో ఎమ్మెల్యే సుమన్ ఈ 3 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూడాలన్నారు తను అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు గారిని తీసుకొచ్చి నియోజకవర్గంలో అన్ని పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత తదనంతరం సభ వేదిక ద్వారా बीजेपी ప్రభుత్వానికి बीजेपी ప్రభుత్వంలో పని చేస్తున్నటువంటి ఈ చెన్నూరు నియోజకవర్గంలో లేదా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించిన మాజీ ఎంపీ వివేక్ తన అనుచరుల తోటి ఈ 2-3 రోజుల తోటి అవగాహన లేని వ్యక్తుల తోటి కనీసం విధానాలు పార్టీ విధానాలు గాని లేకపోతే ఇలా మాట్లాడాలనే విషయం తెలుసుకుంటా గత 2-3 నుంచి చిల్లర మల్లర ప్రేరకుల తోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కబర్దార్ బీజేపీ ప్రభుత్వము బంధు గాని రైతు భీమ గాని కళ్యాణ లక్ష్మి గాని సాది ముబారక్ గాని ఈ పథకాలన్నిటిని తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఈ ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలనే ఉద్దేశం తోటి ఇటువంటి పథకాలు పెడితే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇవన్నీ వాళ్ళకు కండుమండి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు ప్రభుత్వం అసలు మీరు వెంకటసాగి కుటుంబము ఇవే గాని వినోద్ గాని మీరు రాజ్యం ఏళ్ళినప్పుడు మీరు ఒక ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక 30-40 సంవత్సరాలుగా మీరు రాజకీయం చేసిండ్రు చెల్లూరు గడ్డ మీద ఎటువంటి అభివృద్ధి చేసిండ్రు ఏ పనులు చేసిండ్రు అనేది మీరు ఒకసారి చర్చకు రండి చర్చ పెడదాం మీరేమేమి చేసిండ్రు మీరే పని అయితే చేసిండ్రు మీ పనులేంటి ఒక 3 సంవత్సరాలలో బాలక సుమన్ అంటే ఏం చేసిండు మీరు 30 సంవత్సరాల చరిత్రలో ఏం పని చేసిండు అనేది